లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బీఆర్ఎస్ నాయకులు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజమౌళి, జుబేర్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకంలో అచ్చుతప్పులు ఉన్నాయని మెలికపెట్టి 2 లక్షల రుణమాఫీని అమలు చేయడం లేదన్నారు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలన్నారు. మాజీ మంత్రి గారి రామేశ్వరరావు గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో రైతుల తరపున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిందో వాళ్ళ హామీలు నెరవేరాలని రైతుల పక్షాన పోరాటం చేయడం ప్రారంభించాం. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాజీవ్ గారి నుండి నుంచి ఆనాడు మాట ఇప్పించి తప్పింది కాబట్టి దానికి నిరసనగా రైతులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకులు మోకాలు పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్న సందర్భాన్ని చూసిన కేసీఆర్ గారు ఆ పరిస్థితిని చూడలేక ఈ రోజు రైతుల తరఫున కార్యక్రమం చేపట్టి ఇప్పుడు నాకు పెట్టిన అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు అంటే ఈ గత 8 నెలల కాలంలో కూడా గత ప్రభుత్వాన్ని బంధనం చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతుంది. అందులో మన అవసరం ఉత్తపోతాన్ని గోధుమ ప్రచారం చేసిన మనందరికీ తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని మనం విషయాలు పడ్డప్పుడు మనం వేరే క్యూబిక్స్